Could've do all like hello, hi. Bros outside, selling black. Going high mid west like Declan Rice. Do it like popcorn, everything nice. Hi folks, this is your Telugu Cycle Radar. Friends, iroju mana topic vachesi సో బ్రేక్స్ గురించి, అంటే ఓన్లీ డిస్క్ బ్రేక్స్ గురించి. సో డిస్క్ బ్రేక్స్ అనేవి మృదువుగా ఉంటాయి, అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో వాటిని బ్రేక్ వేసేటప్పుడు మామూలుగా వీ బ్రేక్స్లా కాకుండా కొంచెం కేర్ఫుల్గా ఈ బ్రేక్స్ అనేది వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, సో ఇక్కడ చూసినట్లయితే ఇది బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే తెలియక కొన్ని బైక్స్ మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా బైక్ గురించే చెప్తాం. ఇప్పుడు నా బైక్ ఉంది, సో మనం ఏం చేస్తామంటే కొన్ని బైక్స్కి రైట్ సైడ్ బ్రేక్ కొడితే మనకు ఫ్రంట్లో బ్రేక్ పడుతుంది, అలాగే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి బ్రేక్ కొట్టినప్పుడు దానికి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రేక్ పడుతుంది. కానీ ఈ బైక్కి కొన్ని ఎంటీబీలు కానీ కొన్ని రోడ్ బైక్లు కానీ కొన్ని అలా ఉండవు. సో నేను ఇక్కడ ఇది లెఫ్ట్ గేర్ అనుకోండి, సో ఇది లెఫ్ట్ బ్రేక్ అనుకోండి. సో ఈ లెఫ్ట్ బ్రేక్ కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఫ్రంట్లో మీరు చూడవచ్చు, ఇక్కడ కొడుతున్నప్పుడు అక్కడ కింద కదులుతుంది. సో చూడవచ్చు, ఇది నేను యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ నుంచి బ్రేక్ కొడుతున్నా. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నుంచి బ్రేక్ కొడుతున్నప్పుడు అది ముందు పడుతుంది, అలాగే నేను ఇక్కడ నా కుడి పక్క అంటే రైట్ సైడ్లో బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ పడుతుంది. సో మెయిన్ బ్రేక్స్ చేంజ్ అవ్వడానికి రీజన్ వచ్చేసి బెల్ అని చెప్పుకోవచ్చు. మనకు రైట్ సైడ్లో బెల్ ఉన్నప్పుడు మనము రైట్ సైడ్ బ్రేక్ కొడుతుంటాం కదా, సో రైట్ సైడ్ బ్రేక్ కొట్టినప్పుడు బ్యాక్ సైడ్ పడుతుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ కొట్టుకుంటా ఎప్పుడే కానీ మనం బెల్ కొట్టలేము. సో దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే లెఫ్ట్ సైడ్లో అంటే ఫ్రంట్ బ్రేక్ దగ్గర బెల్ ఇచ్చిండ్రు, బ్యాక్ బ్రేక్ దగ్గర బెల్ ఇవ్వలేదు, ఓన్లీ సింగిల్గా ఫ్రీగా వదిలేసిండ్రు గేర్స్ చేంజ్ చేసుకోవడానికి. సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఎక్కడైనా సిగ్నల్ దగ్గర బ్రేక్ కొట్టినప్పుడు వాల్చినాం, గేర్స్ తోటి పెద్ద పని లేదు, అంటే గేర్స్ మనం పెద్దగా చేంజ్ చేయనవసరం లేదు. అదే బెల్ అవసరం, ఎందుకంటే బ్రేక్ కొట్టినప్పుడు బెల్ కొట్టాలి, సో బెల్ కొట్టినప్పుడు బ్రేక్ కొట్టాలి, రెండింటికి అవసరం ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ఎక్కడైతే పడుతుందో అక్కడ బెల్ అనేది పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బెల్ తీసి ఇటు సైడ్ పెట్టడానికి అసలు ఆప్షన్ లేదు, ఎందుకంటే దీన్ని తీసి ఇటు సైడ్ పెడితే ఈ బెల్ అనేది ఫ్రంట్లోకి వస్తుంది, సో ఫ్రంట్ నుంచి కొట్టడానికి రాదు. సో అందుకోసమే దీన్ని లెఫ్ట్ సైడ్లో అటాచ్ చేశారు. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు బ్రేక్ కొట్టినప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఓన్లీ బ్యాక్ బ్రేక్ మాత్రమే కొట్టాలి, ఫ్రంట్ బ్రేక్ కొడితే మాత్రం పడడం ఖాయం 100%. ఎందుకంటే స్పీడ్లో ఉన్నప్పుడు మామూలు వీ బ్రేక్స్ కంటే కూడా డిస్క్ బ్రేక్స్ అనేది చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా స్పీడ్లో బ్రేక్ పడుతుంటాయి. సో అంటే మనం వెళ్ళే జాగాలో మనం బ్రేక్ కొట్టాలన్నా కూడా డిస్క్ బ్రేక్ యూజ్ అవుతుంది. సో దానివల్ల మనం చాలా జాగ్రత్తగా మనం బ్రేక్ కొట్టేటప్పుడు మాత్రం చూసి, ఒకవేళ మీరు కొత్తగా సైకిల్ తీసుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసి బ్రేక్ కొట్టాలి. కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత సో ఆటోమేటిక్గా అది మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. సో మనం వేరే ఏదో ఆలోచనలు ఉన్నప్పుడు కూడా సో మనం బ్రేక్ అనేది ఆటోమేటిక్గా అయితే వేస్తుంటాం. మీరు మాత్రం ఒకవేళ మీరు బిగినర్ అయితే, తెలియని వారైతే, కొత్త ఫస్ట్ టైం బ్రేక్స్ గురించి పెద్ద తెలియని వాళ్ళైతే ఫ్రంట్ బ్రేక్ మాత్రం చాలా రేర్గా కొట్టాలి, బ్యాక్ బ్రేక్ మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తుండాలి. కొన్ని రోజుల తర్వాత మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రెండు బ్రేక్స్ ఒకేలా కొట్టుకోవచ్చు, సో ఇప్పుడు కూడా రెండు బ్రేక్స్ ఒకేలా కొట్టుకోవచ్చు, కానీ అలవాటు అనేది ఉండదు. లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం బైక్ చూసుకుంటే కన్నా రైట్ సైడ్ బ్రేక్ ఫ్రంట్లో వస్తుంది, అంటే మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుతున్నా. అదే మన బైక్లో చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, అంటే కొన్ని చిన్న బైక్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, వాళ్ళవి లెఫ్ట్ కొడితే బ్యాక్ వస్తుంది, రైట్ కొడితే ఫ్రంట్ వస్తుంది. కొన్ని ఎంటీబీలకు రోడ్ బైక్స్ మాత్రం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ బైక్స్ ఉంటాయి కదా, సో వాటికి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది మాత్రం మన మైండ్లో పెట్టుకొని చాలా కేర్ఫుల్గా బ్రేక్స్ అనేది యూజ్ చేస్తుండాలి. మీకైతే ఈజీగా నేను చెప్పిన బ్రేక్స్ ఎలా కొట్టాలి అన్న దాని గురించి అయితే ఈజీగా మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కింద కామెంట్లో మీ ఒపీనియన్ తెలియజేయండి, నేనైతే దానికి రిప్లై అయితే 100% ఇస్తాను. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఒకవేళ మీరు నా సోషల్ మీడియా కన్నా ఫాలో అవ్వకుంటే సోషల్ మీడియా ఫాలో అవ్వండి, అలాగే మీరు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన సైకిల్స్ గురించి రిలేటివ్ కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి. సో గైస్ ఈరోజు వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.